హాయ్ ఫ్రెండ్స్, మీ నందు వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం స్మాల్ డ్రై ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 50 grams స్మాల్ డ్రై ఫిష్ అంటే ఇసుక మెత్తాడు దీన్ని తీసుకున్నాను. వీటిని తల తోక తీసేసి వీలైతే లోపల ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి పొట్టేరియాని కూడా తీసేసి బాగా వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 3 spoons ఆయిల్ని తీసుకోండి. ఇందులోనికి సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ ఆనియన్ పీసెస్ని వేసి ఫ్రై చేయండి. కర్రీ లీవ్స్ను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోనికి మనం పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకొని ఫ్రై చేయండి. సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 minutes ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1/2 glass వాటర్ని యాడ్ చేసి మూతని పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్యలో ఈ విధంగా కింద మాడకుండా కలయబెడుతూ ఉండండి. చూస్తున్నారు కదా, చేపలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిని ఇలాగే ఒక 1 minute ఫ్రై చేసుకోండి. దానివల్ల ఏమైనా వాటర్ ఉంటే అది పోతుంది. 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై రెడీ అయ్యింది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నందు వంటలు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే హోమ్ అండ్ బీ సేఫ్. బై బై.